हेलो फ्रेंड्स वेलकम बैक टू सिंहपुरी रुचुलु इवाल्टी वीडियोलो सेमिया पायसानी चिक्कपड़कुंडा चाला टेस्टीगा ईजीगा एला प्रिपेर चेसुकोवच्चो चूपिस्तानु। ఈ సేమియా పాయసాన్ని కరెక్ట్ కొలతలతో కనుక ప్రిపేర్ చేస్తే పాయసం అస్సలు చిక్కపడదు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి। సేమియా పాయసాన్ని ప్రిపేర్ చేయడం కోసం పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి। నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత 10 వరకు కాజు వేసుకోవాలి। 5 వరకు కట్ చేసిన బాదం వేసుకోవాలి। ఇది ఆప్షనల్। ఇప్పుడు లో ఫ్లేమ్ లో వీటిని కాస్త లైట్ గా ఫ్రై చేసుకోవాలి। ఇలా కాస్త లైట్ గా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి లేదా పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు। పాయసంలో ఎండు కొబ్బరి వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। లో ఫ్లేమ్ లో ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు అదే పాన్ లోకి 1 కప్పు సేమియా వేసుకోవాలి। సేమియా వేసిన తర్వాత గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కనీసం 3 నుంచి 4 నిమిషాల పాటు సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలి। సేమియా ఫ్రై అయ్యే లోపు వాటర్ ని హీట్ చేసుకోవాలి। 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ ని వేసుకొని వాటర్ ని బాగా మరిగించుకోవాలి। వాటర్ బాగా బాయిల్ అయ్యే లోపు సేమియా ఫ్రై అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి। సేమియా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ కి క్రంచీగా వస్తే సరిపోతుంది। ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయితే పాయసం టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులో మరగ కాచుకున్న వాటర్ ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఈ సేమియాలో హాట్ వాటర్ వేయడం వలన సేమియా అనేది చాలా త్వరగా సాఫ్ట్ గా ఉడుకుతుంది। ఇప్పుడు గ్యాస్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సేమియా బాగా సాఫ్ట్ గా ఉడికేంత వరకు బాయిల్ చేసుకోవాలి। మనం యాడ్ చేసింది హాట్ వాటరే కాబట్టి కొంతసేపటికి సేమియాలో ఆల్మోస్ట్ ఇలా వాటర్ అంతా ఇంకిపోతాయి। ఇప్పుడు సేమియా సరిగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి। కొంచెం సేమియాని తీసుకొని వేళ్ళతోటి కాస్త నలిపి చూసినట్లయితే సేమియా కాస్త ఇలా మెత్తగా వస్తే సరిపోతుంది। ఇలా సేమియాని మెత్తగా ఉడకబెట్టుకోవాలి। ఇప్పుడు ఈ ఉడికించిన సేమియాలోకి 3 కప్పుల పాలని యాడ్ చేసుకోవాలి। 1 కప్పు సేమియాకి 3 కప్పుల పాలు అయితే సరిపోతాయి। ఇక్కడ నేను వేడి పాలని యాడ్ చేస్తున్నాను। మీకు కావాలంటే కాచి చల్లారబెట్టుకున్న పాలనైనా యాడ్ చేసుకోవచ్చు। పాలని యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో సేమియాని పాలల్లో బాగా ఉడికించుకోవాలి। పాలు యాడ్ చేసిన తర్వాత 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకుంటే ఇలా పొంగు రావడం స్టార్ట్ అవుతుంది। ఇలా పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత 1 కప్పు సేమియాకి 1/4 కప్పు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। తీపి బాగా తక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్పు షుగర్ ని యాడ్ చేసుకున్నా సరిపోతుంది। షుగర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో చక్కెరంతా బాగా కరిగే వరకు బాయిల్ చేసుకోవాలి। కలుపుకుంటూ బాయిల్ చేసుకుంటే కొంతసేపటికే షుగర్ అంతా ఇలా బాగా కరిగిపోతుంది। చక్కెర కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ లోనే మరొక 2 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోవాలి। ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత దంచి పెట్టుకున్న ఇలాచీలను యాడ్ చేసుకోవాలి। అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। డ్రై ఫ్రూట్స్ వేసాక మరీ ఎక్కువ సేపు పాయసం ఉడికించకూడదు। వేడి మీద పాయసం ఇలా పల్చగా అనిపిస్తున్నప్పటికీ వేడి తగ్గి కాస్త గోరువెచ్చగా వచ్చిన తర్వాత పాయసం అనేది ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది। ఇలా కరెక్ట్ కొలతలతో కనుక సేమియా పాయసం చేస్తే చిక్కపడకుండా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది। ప్రసాదంగా పెట్టాలి అన్నా, ఏమైనా స్పెషల్ డేస్కి పాయసం ప్రిపేర్ చేయాలన్నా ఇలా ఈ కొలతలతో సేమియా పాయసాన్ని చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోగలిగే ఈ సేమియా పాయసం రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి। మీ వాల్యుబుల్ సజెషన్స్ని ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।